33,331. ఆల్ త్రీస్ కోసం వెయిట్ చేస్తున్నా ఫోటో ఒకటి తీద్దామని. విజయ్ కలిసాము, విజయ్ తార్నక దగ్గర కలిసా, అదిగో ముందెళ్తున్నాడు. ఎక్స్ మార్క్ ఎన్ఎస్ 200, దాన్ని టూరింగ్ మోడిఫైడ్ చేశాడనమాట. మంచి రైడర్ అసలు. వన్ కిలోమీటర్ ఫర్ ఆల్ త్రీస్, 33,333. ఆల్ త్రీస్ ఎదురెండుకి వెళ్తాం. సో మీటప్ పాయింట్ దగ్గర, ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర కలిసాం. అందరం కలిసి ఫొటోస్ ఇవన్నీ దిగి రైడ్ బ్రీఫింగ్ అంతా అయ్యింది. హర్షద్ లీడ్ చేస్తున్నాడు మొత్తం ఈవెంట్ని. సో ఇది హెచ్ఎన్సీ కాదు, హైదరాబాద్ నోమాడ్స్ తరఫున కాదు, ఇట్స్ అ మోటోహెడ్ స్ట్రైప్. సో MHT మోటోహెడ్ స్ట్రైప్ అనేది ఒక మేము లాంచ్ చేసిన స్టార్టప్ అన్నమాట. సో ఇది కమర్షియల్ రైడ్స్ అన్నీ కండక్ట్ చేస్తాం, రైడ్స్, కార్ డ్రైవ్స్ అండ్ క్యాంపింగ్, ఇవన్నీ కూడా మోటోహెడ్స్ ట్రైబ్లో జరుగుతాయి. సో లాస్ట్ టైం అంకాపురి ఏదైతే ఉందో అది కూడా మోటోహెడ్స్ది ఫస్ట్ రైడ్ అది, ఇది సెకండ్ రైడ్ మారేడుమల్లిది. సో నెక్స్ట్ రైడ్ ఆల్రెడీ పామాపురంది ప్లాన్ చేసాము, ఇట్స్ ఆల్రెడీ ఆన్ మీటప్. హర్షద్ లీడ్ చేశాడు. సో అందరూ ఆల్రెడీ వెళ్ళిపోయారు, మేముగ్గురం ఉన్నాము. మేముగ్గురం గ్రూప్తో కాకుండా సెపరేట్గా వెళ్తాం అన్నమాట, కొంచెం త్వరగా వెళ్ళి ముందెళ్దామని. చలో, సీ ఎట్ ద నెక్స్ట్ పాయింట్. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాం, హోటల్ 7. చాలా చీప్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ, ముగ్గురికి 865 అయింది. తెలుసు కాస్ట్లీ అని, బట్ ఏదో ఇక్కడ వెళ్దాం అనుకున్నాం, వెళ్ళాం. డోల్ తీరింది. సో 7 హోటల్ 7 మా గ్యాంగ్ ఎక్కడే ఉన్నట్టున్నారు ఇంకా. నేను బాధపడిపోతుండే ఇప్పుడు.
దేనికి గురస్తరాల గేట్ తీయొద్దు శ్రీధర్ వరంగల్ నుంచి వస్తాడు కదా ఆల్రెడీ ఉన్నాడు అక్కడ ముదిరి పైదర్ పెట్టు పాల్వంచ్ లో ఉన్నాడు తన కోసం మేము వెళ్ళిపోతాం ఇంకా పాల్వంచ్ దగ్గర ఇందాక పాల్వంచ్కి వెళ్ళిపోయి ఉంటాడు వెళ్ళిపోమన్నా నీదే తప్పు మొత్తం మీరు ప్రాక్టికల్లీ ఈ పాటికి అట్లీస్ట్ ఖమ్మం దాటిపోయి భద్రాచలం దగ్గర ఉండాలి ఇది పాలేరు లేక్ ఖమ్మం దగ్గరది పాలేరు కొత్తగూడెం ఇది రైతు బజార్ అనుకుంటా మున్సిపల్ కూరగాయల మార్కెట్ కొత్తగూడెం ఇందాక అడిగితే ఇందాక నేను అడిగిన చోట 12 కిలోమీటర్స్ చెప్పారు తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది రాజశీల కన్నా అది భద్రాచలం అదంతా మీకు భద్రాచలం కూడా అన్నమాట వాటర్ఫ్లో బాగుంది దూరం నుంచి అనిపించలేదు కానీ గుడ్ ఏందో ఈ వెరైటీ జనాలు ఎక్కడికెళ్ళ ఇది చాచా హోటల్ నెల్లిపాక అనే ఊరు అన్నమాట వంకరగా వచ్చింది మొత్తం ఏలే ఇది నెల్లిపాక అనే ఊరు దీంట్లో ఇక్కడ చాచా హోటల్ వ్లాగ్ చేసిన రెండుసార్లు చెడగొట్ట నువ్వే సో ఇది చిన్న హోటల్ బట్ ఫుడ్ వేడిగా టేస్టీగా ఉంది ఇంట్లో చేసుకున్నట్టు 80 రూపీస్ మీల్స్ గుడ్ ఆప్షన్ ఇది కరెక్ట్గా భద్రాచలం నుంచి ఒక 16-17 కిలోమీటర్స్ దూరం అన్నమాట భద్రాచలం టు మారేడుమల్లి వెళ్ళే రూట్లో సో ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకుంటే ఇంకా ఫుల్ ట్యాంకు సరిపోతుంది ఏంటో ఈ క్లైమేట్ ఇప్పటి వరకు ఎండ కొట్టింది ఇప్పుడేమో మబ్బు వచ్చింది ఎన్ని కోతులు కానీ గ్రీనరీ మాత్రం అదిరిపోయింది అసలు
జనాలు అలాగా పుణ్యం వస్తుందని చెప్పి వేస్తారు, పాపం అవేమో బళ్ళు కింద వెహికల్స్ కింద పడి చచ్చిపోతాయి. సాయంత్రం 4 అవుతుంది. ఎంత దూరంలో ఉన్నా అయితే తెలియదు, కానీ నాకు తెలిసి ఇంకొక 40-50 కిలోమీటర్స్ దూరంలో ఉంటాం అన్నమాట మారేడుమల్లి రిసార్ట్కి. చాలాసేపు అయింది మేము భద్రాచలం దాటిన తర్వాత మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధి ప్రారంభం. సో ఇదైతే ఎంత బాగుందంటే ఇంత గ్రీనరీ, అసలు వర్షం పడినప్పుడైతే ఇంకా సూపర్ ఉంటుంది. అంటే వర్షం పడి ఆగిపోతే అప్పుడు చెట్లకున్న దుమ్మంతా పోతుంది, గ్రీనిష్ ఉంటుంది అన్నమాట. ఎర్లీ మార్నింగ్ బాగుంటుంది. ఇప్పుడు ఈవినింగ్ కూడా సన్సెట్ కదా, అసలు అందుకని సన్ రైజ్ బాగుంది. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఇంకా బాగుంటాయి అసలు. మారేడుమల్లి 30 కిలోమీటర్స్. ఇవన్నీ బ్యాంబూ చికెన్ అనమాట. ఇది అంతా మారేడుమల్లి. సో ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా ఇంకా బ్యాంబూ చికెన్వి. మాపల్లె రచ్చులు బర్డ్స్ నెస్ట్.